థ్యాంక్ యూ. కొన్ని కొన్ని మాటలు మాట్లాడచ్చు లేదో తెలియదు, కానీ మా తమ్ముని అంటే మా ఇద్దరి మధ్య గ్యాప్, మా తమ్ముడిని నేను ఎత్తుకునేంత వయసు గ్యాప్ ఉండేది మాకు. చాలా క్యూట్గా ముద్దుగా ఉండేవాడు, బాగా తన్ని ఏడిపిస్తూ చాలా సరదాగా చూసి మా తమ్ముడు నెమ్మదిగా ఇలాగా ఎవాల్వ్ అవుతూ మేమందరం కూడా ఆశ్చర్యపోయి ఒక గ్రేట్ లీడర్ క్వాలిటీ. అసలు ఇలాంటి లీడర్స్ ఎంతమంది ఉన్నారో మన దేశంలో, ఉన్నారా ఇలాంటి లీడర్స్ అనేంత ఆశ్చర్యానికి గురయ్యి. కానీ నేను ఎప్పుడు కళ్యాణ్ బాబుతో మాట్లాడక నాకు అవకాశం ఇవ్వడు, నా ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. ఎందుకంటే ఫోన్ ఎత్తితే ఏమో ఎందుకు వచ్చిందిలే నువ్వు మమ్మల్ని అందరు నేచురల్గా ఏంటంటే కళ్యాణ్ బాబుకి మాకు ఒక అండర్స్టాండింగు, కళ్యాణ్ బాబుని ఇన్వాల్వ్ కాకూడదు మేమందరం అనుకున్నాం. కాకపోతే నాకు యాక్చువల్గా చాలా కాలం చాలా కోరిక ఉండేది ప్రజారాజ్యం అప్పుడు, అది ఎప్పుడైతే డిసప్పాయింట్ అయ్యో అదంతా వదిలేసాం. తర్వాత కళ్యాణ్ బాబు అయిన తర్వాత మనసులో అనిపించిన నూనె తమ్ముడిని తమ్ముడుగానే ఉండాలి, అతను నాయకుడిగానే చూద్దాం. నేను నిజంగా అలాగే అనుకున్నాను, కానీ వెరీ గ్రేట్ఫుల్ టు మై బ్రదర్, బికాజ్ తమ్ముడుగా ఆలోచించిన ఒక పక్కన పెడితే అన్నిటికన్నా మించి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ మా తమ్ముడు. ఎందుకు చెప్పగలనంటే ఇది చెప్పడానికి బహుశా జనసేనలో ఉన్న చాలామంది కన్నా నాకే ఎక్కువ రైట్ ఉందని. ఎందుకంటున్నానంటే మా తమ్ముడిని చిన్నప్పటి నుంచి చూసాం, చిన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఒక మునిలాగా ఉండేవాడు, ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, తన పంతం చేసుకునేవాడు. ఏం చేస్తున్నావు కళ్యాణ్, ఒక్కడే కూర్చుంటే ఏదో చెప్పేవాడు కాదు, తనలో ఇంత స్ట్రగుల్ ఉందని లేటర్ ఆన్ డేస్లో మాకు తెలిసింది. నిజంగా నాకు అంటే యాక్చువల్గా నన్ను రమ్మని పిలిచిన తర్వాత ఫస్ట్ నేను నమ్మలేదు, ఆ తర్వాత నాకు కొంచెం టెన్షన్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఒకసారి తమ్ముడు అంటే పేరుకు తమ్ముడు బికాస్ ఆఫ్ యంగ్ ఏజ్ వల్ల, కానీ తమ్ముడు అంటే మీలాగే నాకు కూడా నా నాయకుడు పవన్ కళ్యాణ్. పార్టీలో చేరకముందే జనసేన అభిమానిగా నా నాయకుడు పవన్ కళ్యాణ్, అతను ఏ పని చేయటాకన్నా నేను రెడీగా ఉన్నాను. ఆఫీస్లో నేను చాలామంది ఫ్యాన్స్ చెప్పేవాడిని, ఆఫీస్లో ఇదిగో క్లీన్ చేయి అంతా కూడా నేను రెడీగా ఉండే అంత మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. కానీ నాకు అన్నిటికంటే మించి ఇంత గౌరవం ఇవ్వటం డెఫినెట్గా చెప్తున్నాను, డెఫినెట్గా ఐ విల్ షో. తమ్ముడి యొక్క ఇన్స్పిరేషన్, నేను ఈ మధ్యకాలం బాగా మాట్లాడింది కూడా తన యొక్క బలంతో మాట్లాడాను. అండ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మై బ్రదర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.